ఏపీ లోకల్ టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా స్వర్గీయ శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి వేడుకలు, ఘన నివాళులు అర్పించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు. మనిషి జీవితానికి మెడిటేషన్, యోగా ఒక దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది వ్యాఖ్యానించిన పెందుర్తి లిటిల్ ఫ్లవర్స్ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ ఎం పద్మావతి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు, వెల్లడించిన పెందుర్తి శాసనసభ్యులు ఆనందరెడ్డి అధిప్రాస్. స్వర్గీయ శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఇచ్చాపురం బస్టాండ్ మరియు బజార్ జంక్షన్ వద్ద ఉన్న ఎర్రన్నాయుడు విగ్రహాలకు గాను ఇచ్చాపురం తెలుగుదేశ శ్రేణులు పూలమాలలతో అలంకరించి జయ జయధ్వనాలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశ పార్టీ అధ్యక్షుడు కాళ్ళ ధర్మారావు, ఎక్స్ ఎంపీటీసీ దక్కత ఢిల్లీరావు, జిల్లా మహిళా కార్యదర్శి శ్రీమతి ఆసి లీలారాణి, జానీ కృష్ణ తదితరులు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనిషి జీవితానికి మెడిటేషన్, యోగా ఒక దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది అని పెందుర్తి ప్రాంతానికి చెందిన లిటిల్ ఫ్లవర్స్ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ ఎం పద్మావతి అన్నారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఉన్న లిటిల్ ఫ్లవర్స్ పబ్లిక్ స్కూల్లోని 2 రోజుల పాటుగా మెడిటేషన్, యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. విశాఖ జిల్లాకు చెందిన అంకుశం సంస్థ ఆధ్వర్యంలోని ఈ శిక్షణ తరగతులను ఏర్పాట్లు చేస్తారు. ఈ కార్యక్రమంలోని నెదర్లాండ్ దేశానికి చెందిన కొంతమంది మెడిటేషన్, యోగాలో శిక్షణ ఇచ్చినందుకు గాను ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదట ఉపాధ్యాయులకు మెడిటేషన్, యోగా పైన శిక్షణలు ఇచ్చారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ పద్మావతి మాట్లాడుతూ, మనిషి మానసికంగా నిత్యం ఉల్లాసంగా ఉండాలంటే తప్పనిసరిగా ప్రతిరోజు మెడిటేషన్, యోగా చేయాలని హితో పలికారు. ఈ కార్యక్రమంలోని స్కూల్ డైరెక్టర్ రాజు, ఆంపురం సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు అంటూ శాసనసభ్యులు వానంరెడ్డి అధిప్రాస్ అన్నారు. పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో ఆరోగ్య కేంద్రం, రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికై ఆరోగ్య కేంద్రాలు తీసుకువచ్చారని తెలియజేశారు. రైతులకు అందుబాటులో ఉండడానికి, వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు రైతు భరోసా కేంద్రాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలోని పెందుర్తి జెడ్పీటీసీ ఊపిల్లిదేవి, ఎంపీపీ మధుపాడ నాగమణి, సర్పంచ్ అన్నారెడ్డి శిరీష, ఎంపీటీసీ గండి హిమబిందు, గ్రామ సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కూడా తెలుసు, నేను అనేక సందర్భాల్లో చెప్పాను. ఈరోజు ఒక శాసనసభ్యుడిగా నేను ఈ స్థాయికి వచ్చాను అంటే ముఖ్యంగా దానికి కారణం మా రాంపురం గ్రామ ప్రజలు. ఆ రోజు 2006లో మరి ఏకగ్రీవంగా నన్ను సర్పంచ్గా నాకు అవకాశం ఇచ్చి నేను రాజకీయంగా వేసే ప్రతి అడుగులో కూడా నాకు అండగా తోడుగా ఉన్నటువంటి రాంపురం ప్రజల తాలూకా రుణం ఎప్పటికీ కూడా తీర్చుకోలేను. అయితే ఇప్పటికీ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో చేశాం. దాంతోపాటు ఈరోజు ముఖ్యంగా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అందరికీ ఇస్తున్నామో వాటితో పాటు ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు చాలా మటుకు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రతి అవసరం కూడా ఈ గ్రామం పరిధిలోనే తీర్చేటువంటి విధంగా మరి ఒక రైతు భరోసా కేంద్రం, అదే రకంగా ఆరోగ్యం కోసం వైద్యానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ గ్రామంలోనే వాళ్ళకి వైద్య సేవలు అందించేటువంటి విధంగా మరి ఒక వెల్నెస్ సెంటర్, ఈ రెండు బిల్డింగ్స్ని కూడా సుమారుగా 45 లక్షల రూపాయలతో ఆర్బీకే మరియు వెల్నెస్ సెంటర్ని ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీంతోపాటు మరి ఏదైతే ముఖ్యంగా శ్రీరాంపురం గ్రామం వరకు, ఈ రాంపురం గ్రామంలో ఈ శ్రీరాంపురం ప్రాంతం వరకు కూడా పూర్తిగా ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మరి జల్ జీవన్ మిషన్ ద్వారా కూడా సుమారుగా 43 లక్షల 80 వేల రూపాయలతో మరి ఇక్కడే ఒక 20 KL ట్యాంక్ కూడా కట్టి వీళ్ళకి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు అందించేటువంటి విధంగా మరి వాళ్ళ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరిగి ఖచ్చితంగా మళ్ళీ కూడా రాంపురం గ్రామ ప్రజలు అందరి ఆశీస్సులు కూడా మన మీద ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక పక్క సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళకి ప్రభుత్వం. తెలుగు జాతిని ఓసీ నుంచి బీసీలో చేర్చాలని విజయనగరం జిల్లా తెలుగు సంఘ ప్రతినిధి పల్లట్ల వెంకటరామారావు పీవీఆర్ వెంకట్రావు ప్రభుత్వాన్ని కోరారు. ఇచ్చాపురం నుంచి పాయకరావుపేట వరకు చేపట్టిన పాదయాత్ర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నెల 25వ తేదీన నెల్లిమర్ల నియోజకవర్గం భోగపురం మండలంలోని తెలుగు జాతి ఆత్మగౌరవ మహాసభను ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. తమకు ఏ రాజకీయ పార్టీ అయితే మద్దతు తెలుపుతాదో వారికే మా సంపూర్ణ మద్దతు అని, గెలుపు ఓటమి నిర్ణయించే సత్తా తమకుందని తెలియజేశారు. ఈ యొక్క తెలగజాతి ఆత్మగౌరవ సభకి వచ్చి మన యొక్క సంఖ్యాబలాన్ని అన్ని రాజకీయ పార్టీలకు చూపించవలసిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగు జాతీయుల పైన ఉన్నదని భావించి ఈ సభకు హాజరు కావాలని చెప్పేసి ప్రతిముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము ఉత్తరాంధ్రలో సుమారు 10 లక్షల మంది జనాభా ఓటింగ్గాను ఉన్నాము. ఇక వలసపోయినలైతే రాష్ట్రంలోను దేశంలోను వివిధ ప్రాంతాలకు వలసపోయిన సుమారు 30 లక్షల మంది ఉంటారు. అంటే వీరు పొట్ట చేతి పట్టుకుని వలస వెళ్ళిపోయారు. అందువలన మా యొక్క ఉత్తరాంధ్రలో మా యొక్క సంఖ్యాబలం, రాష్ట్రంలో మా యొక్క సంఖ్యాబలం చాలా ఎక్కువగా ఉంది. అందువలన రాజకీయ పార్టీ కంపల్సరీ ఆలోచించాలి, మా యొక్క హక్కులు పరిరక్షించే విధంగా మీకు చర్యలు ఉండాలి. రాబోయే ఎలక్షన్లో మేనిఫెస్టోలో మా యొక్క బీసీ రిజర్వేషన్ ప్రస్తావించాలి. అలా ఏ యొక్క రాజకీయ పార్టీ అయితే మా యొక్క హక్కుల్ని పరిరక్షించే విధంగా మా మనోభావాలని గౌరవిస్తుందో అలాంటి రాజకీయ పార్టీకి మా యొక్క మద్దతు తెలియజేస్తాం అప్పుడు మేము ఆలోచించి. అందువలన బహిరంగ సభ భారీ సంఖ్యలో మన తెల కులస్తులందరూ సుమారు 2 లక్షల మంది జనాభా ఈ బహిరంగ సభకు వస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ వైసీపీ ప్రభుత్వంలో చూస్తుంటే దాడులు, దౌర్జన్యాలు ఇవన్నీ చాలా పెరిగిపోయి ఆఖరికి ఒక బ్రాహ్మణ్ కార్పొరేషన్ కూడా నిర్వీర్యం అయిపోయి, అలాగే చూస్తుంటే మన టెంపుల్స్, మన గుడిలు, గుడిల మీద ఎన్నో దాడులు చేసి 237 గుడిల్ని విగ్రహాలని గుడిల్ని ధ్వంసం చేయటం జరిగింది. అయితే ఇక్కడ పక్కన అయినటువంటి మన రామ తీర్థాల గుడి కూడా మనకి 20 నిమిషాల దూరం, అది కూడా రాముల వారి తల తీసేసి ధ్వంసం చేయటం జరిగింది. అయితే ఈ దాడుల్ని వాళ్ళు ఏమాత్రం కూడా ఒక ఎంక్వైరీ చేయలేదు, ఏమాత్రం కూడా ఎవరిని కూడా ఈ ధ్వంసాలన్నిటి కలిపి ఒక్కరిని కూడా వాళ్ళు పట్టుకోలేకపోయారు. మనం జాగ్రత్తగా ఉండకపోతే ఈ 5 సంవత్సరాల్లోనే 237 గుడిలు ధ్వంసం చేయటం జరిగిందంటే ఇప్పుడు మళ్ళీ ఈ వైసీపీ ముఖ్యమంత్రి వస్తే, మన విజయనగరం జిల్లాలో చూసుకుంటే స్థానిక శాసనసభ్యులు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన బ్రాహ్మణులకి ఏదో చేస్తారని మాటలు ఇవ్వటం, మాయ మాటలు చెప్పి బ్రాహ్మణుల దగ్గర ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా కొల్లగొట్టడం జరిగింది. అందులో భాగంగా బ్రాహ్మణులు అర్చకులకి అపర కర్మలకు భాగంగా బోడెం బంగ్లాన్ని పునర్నిర్మాణం చేసి
అపరకర్మలకు వాడుకుని అర్చకులకి ఉపయోగపడే విధంగా చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా విజయనగరంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల్లో వెనుకబడి బాగా అట్టడుకున్నటువంటి బ్రాహ్మణులకి చదువుకునే విద్యార్థులకు వసతులు కల్పించే విధంగా వసతి భవనాన్ని ఏర్పాటు చేయడం చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా 2014 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత అశోక్ గజపతి రాజు గారి సారథ్యంలో ఫూల్బాగ్లో 1200 గజాల స్థలాన్ని బ్రాహ్మణ భవనకి కేటాయింపు చేయడం జరిగింది. దాని ద్వారా ప్రభుత్వం కూలిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి స్వామి దగ్గరికి జిల్లాలో ఉన్నటువంటి అన్ని బ్రాహ్మణ సంఘాలు కూడా కలిసి వెళ్ళి, సార్ మాకు ఇలా అప్పుడు గత తెలుగుదేశం పార్టీలో మాకు ఒక స్థలాన్ని కేటాయింపు చేయడం జరిగింది, అందులో మీరు ఆ స్థలంలో బ్రాహ్మణ పరశురామ భవనం ఏర్పాటు చేస్తే బాగుంటుందని కానీ తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసే బాధ్యత నాది అని చెప్పడం జరిగింది. కనీసం అది అందులో స్థలం 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది అని బీజేపీ మైనార్టీ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫా తుల్లా బాషా అన్నారు. విశాఖపట్నం పర్యటన సందర్భంగా షేక్ ఖలీఫా తుల్లా బాషా ఏపీ లోకల్ టీవీతోనే మాట్లాడారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వగురువు కావడం ప్రపంచ దేశాలకి మార్గదర్శకంగా భారతదేశం అభివృద్ధి చెందడంలో బీజేపీ కృషి ఫలించిందని ఆయన చెప్పారు. అదేవిధంగా విశాఖపట్నం దేశంలోని మెట్రోపాలిటన్ సిటీగా అభివృద్ధి చెందడానికై కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు కేటాయించిందని ఆయన తెలియజేశారు. అదేవిధంగా విశాఖపట్నం ప్రజలు బీజేపీ నాయకులైన కమ్మంపాటి హరిబాబు, దగ్గుపాటి పురంధేశ్వరి, పివి మాధవ్ మరియు రాజ్యసభ జీవీఎన్ నరసింహారావు వంటి నేతలను బీజేపీ తరపున అందించారని ఆదరించారని అన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. విశాఖపట్నం ప్రజలకి అలానే లోకల్ టీవీ ఛానల్ ప్రేక్షకుల అందరికీ భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చ తరపున శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. 2024 రేపు జరగబోయే సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో మంచి రిజల్ట్స్ ఇస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రజలు కూడా ప్రీతమ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆస్వర్దిస్తూ మరి ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలని చెప్పి అనేక దేశాలు మరి ఒక మంచి అవకాశం ఇస్తూ అలానే రెడ్ కార్పొరేట్ మరి ఇచ్చేస్తున్న దశలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆహ్వానిస్తున్నట్టు మనం ఈ మధ్య అనేక సమీకరణలు మనం చూస్తున్నాం. అలానే ఈరోజు మన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలైన మన దగ్గుబాటి పురంధేశ్వర గారి నాయకత్వంలో అన్ని జిల్లాల్లో కూడా నూతన కమిటీలు వేసుకోవడమే కాకుండా మరి అనేక మందిని మిగతా వేరే పార్టీల నుంచి భారతీయ జనతా పార్టీలో మరి చేర్పడం జరుగుతుంది. ఆయన నాయకత్వాన్ని మరి ఆకర్షిస్తున్నాయి. అలానే ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కూడా మరి గతంలో భారతీయ జనతా పార్టీ తరఫున విశాఖపట్నం పార్లమెంటుకి ఎమ్మెల్యే స్థానానికి మన కమ్మంపాటి హరిబాబు గారు వారు పోటీ చేసి గెలుపొంది విశాఖ నగరాన్ని అభివృద్ధి బాటలో నడపడానికి ఎంతో కృషి చేశారు. అలానే ప్రస్తుతం మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మన దగ్గుబాటి పురంధరేశ్వరి మేడం గారు కూడా ఆమె విశాఖపట్నం పార్లమెంట్ నుంచి గెలుపొంది కేంద్ర మంత్రిగా కూడా పనిచేసి ఆమె నగరానికి కావలసిన నిధులు ఆ రోజు తెచ్చి మరి నగరాన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దారు. అలా ఈ దశలో మన ఈ మధ్య మన రాజ్యసభ సభ్యులు మన జీవీఎల్ నరసింహరావు గారు కూడా మన విశాఖపట్నం నగరానికి కావలసిన నిధుల్ని ఆయన రాజ్యసభ దీని నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ అనేక రంగాల్లో ఉపయోగపడే నిధులను తీసుకొచ్చి విశాఖ నగరాన్ని ఒక సుందరమైన నగరంగా మరి తీర్చిదిద్దడమే కాకుండా అన్ని వర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ పట్ల ఒక నమ్మకాన్ని కలిగించిన ఒక నేతగా గుర్తింపు పొందారు జీవీఎల్ నరసింహరావు గారు. ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడు మాధవ కూడా మరి పివి మాధవ కూడా ఆయన ఎమ్మెల్సీగా మరి ఆయన కూడా గెలిచి ఆయన కూడా విశాఖపట్నానికి ఆయన కూడా తన వంతు సహాయ సహకారాలు అందించారు. ఈ దశలో మరి రేపు రాబోయే 24 ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున మరి పార్లమెంటు కానీ అసెంబ్లీ స్థానం కానీ
గ్యారంటీగా గెలుస్తుందని చెప్పి ఒక నమ్మకాన్ని మేమైతే మరి ఆశిస్తున్నాము. అలానే ప్రజలు కూడా మరి అన్ని వర్గాలలో భారతీయ జనతా పార్టీకి ఒక్కొక్కసారి అవకాశం ఇద్దాము. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రావాలి, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రావాలనే ఒక నమ్మకాన్ని మరి మా నేతలందరూ అందించారు కాబట్టి ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మరి ఆహ్వానిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. అలానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైన దగ్గుపాటి పురంధరేశ్వర గారి నాయకత్వాన్ని కూడా మరి ఆశీర్వదిస్తున్నారు. ఈ దశలో మేము రేపు జరగబోయే 2024 సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పార్లమెంటు కానీ మరి అసెంబ్లీ స్థానం కానీ పొత్తులు ఉన్నా లేకపోయినా గెలుపుకి మేము గెలుస్తామని చెప్పి ఒక నమ్మకం ఉంది. ప్రజలు కూడా అట్లానే ఆశీర్వదిస్తారని. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం అరగొలను గ్రామంలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి గణపతి అభయ ఆంజనేయ స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం శాంతి కళ్యాణాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలోని భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దేశ ప్రగతిలో పరిశోధన అభివృద్ధి పాత్ర ఎంతో కీలకమైనదని వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ సురేష్ నాయక్ సూచించారు. ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ మూర్తి ఆధ్వర్యంలో రిజిస్టార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో ఇన్స్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ సౌజన్యంతో యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ డెవలప్మెంట్ అనే అంశంపైన గురువారం సాయంత్రం వర్క్షాప్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జిఆర్కే శాస్త్రి అధ్యక్షతను వహించారు. ముఖ్య అతిథి సురేష్ నాయక్ మాట్లాడుతూ దేశానికి కీలక ఆస్తి మానవ వనరులేనని తెలియజేశారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న విప్లవాత్మక పరిణామాలను ప్రతి విద్యార్థి ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందుకు సాగాలని హితవు పలికారు. శాస్త్రవేత్తలు ఓ వైజ్ఞానిక పరిశోధన కోసం ప్రయోగశాలలో ఏళ్ల తరబడి అంకితభావంతో కృషి చేస్తారని చెప్పుకొచ్చారు. భారతదేశానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ తన పరిశోధనతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో కీర్తి గడించారని, వారి స్ఫూర్తితో విద్యార్థులు విభిన్నంగా ఆలోచిస్తూ కొత్త కొత్త పరిశోధనలు విస్తృతంగా చేపట్టాలని వివరించారు. ఈ కార్యక్రమంలోని డీన్ డాక్టర్ జిబి వీరీష్ కుమార్, ఆచార్యులు డాక్టర్ వి సందీప్, డాక్టర్ శ్రీ పనికృష్ణ, కరి డాక్టర్ సంతోష్, డాక్టర్ కార్తికేయ శర్మ, డాక్టర్ సుదర్శన్ దేవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అరుంధతి అండ్ వశిష్ట నక్షత్ర, దే ఆర్ వన్ స్పెషల్ స్టార్స్, దే రివాల్వ్ ఈచ్ అదర్, దట్ మీన్స్ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ లీవ్ ఇన్ దట్ హోమ్. దట్ వాస్ ద థింగ్ ఫిలాసఫీ దే వాంటెడ్ టు టెల్ త్రూ దట్. దట్ వాస్ అవర్ పీపుల్ ఐడెంటిఫైడ్, వి డోంట్ నో వెన్ దే ఐడెంటిఫైడ్. వి హావ్ one nakshatra called Jyeshtha, is very far star, now they have identified, and they have now say that it has passed its 50% of its lifespan. We all know about 108, any significance of that, do we know that? The dia of sun, the distance between the sun and the earth, your pay, the dia. నంద్యాల పట్టణంలోని స్థానిక శ్రీ జంబులా పరమేశ్వరి దేవి దేవస్థానం నందు శ్రీ జంబులా పరమేశ్వరి దేవి బోనాల పండుగ సందర్భంగా అమ్మవారికి శుక్రవారం శ్రీ సూక్త విధాన క్షీరాభిషేకాలు, శ్రీ చండీ హోమం కార్యక్రమాన్ని అర్చక స్వాములు వైభవంగా వేద మంత్రాలతో, చందన సుగంధ ద్రవ్యాలతో నిర్వహించారు. అనంతరం 1000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని ఆలయ కమిటీ సభ్యులతో పాటుగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శక్తిగా పుట్టిన తర్వాత మహావిష్ణువును సృష్టి చేసిందట అమ్మవారు.
ఈ రకంగా సృష్టించాక ఆయన పాపం ఈ విధంగా ఏమీ మాట్లాడి వీళ్ళ ముగ్గురు కూడా అమ్మవారిని ఆదిశక్తిగా మహాకాలిగా స్తోత్రం చేసినటువంటి అధ్యాయం. హైదరాబాద్ లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆమె ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ ఓఆర్ఆర్ పైన ప్రమాదానికి గురైంది. ఈ ఘోర ప్రమాదంలోని ఎమ్మెల్యే అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఆమె పిఏ ఆకాష్ తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆమె కారు ముందు భాగం అంతా తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. లాస్యా నందిత ఇటీవలే ఓ రోడ్డు ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. కొన్ని రోజుల్లో మళ్లీ ఆమె రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడం విషాదంగా మారింది. ఇక దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురే లాస్య నందిత. ఆయన చనిపోవడంతో బీఆర్ఎస్ లాస్య నందితకు ప్రభుత్వ వైద్యశాలలో స్వీపర్ పనిచేసే పేద మహిళల అవసరాలను ఆసరా చేసుకుని అధిక వడ్డీలకు అప్పులిస్తూ సకాలంలో వడ్డీ డబ్బులు చెల్లించలేని మహిళలను నీచాతి నీచంగా, మహిళల క్యారెక్టర్ గురించి లేబర్ మహిళలంటే ఇంతే అంటూ మరో అర్థంతో బాధిత దళిత మహిళను దూషించిన టెంకాయల కృష్ణ మరియు టెంకాయల కృష్ణ భార్య పైన చట్టపరమైన చర్యలు చేపట్టాలి అంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి డిమాండ్ చేశారు. నంది విజయలక్ష్మి సందర్భంగా మాట్లాడుతూ 18వ తేదీన ఉదయం సుమారు 10:30 ప్రాంతంలో టెంకాయల కృష్ణ మరియు అతని భార్య కలిసి శ్రీరామ్నగర్లో బాధిత దళిత మహిళ అక్క ఇంటికి వెళ్లి నానాభూతులు తిట్టారు. బాధితురాలు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే మూడో పట్టణ పోలీసులు పట్టించుకోలేదని ఆమె వాపోయారు. బాధితురాన్ని దూషించిన సంఘటన పైన టెంకాయల కృష్ణ పైన హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలు ఇచ్చిన కేసును పోలీసులు నమోదు చేయకుండా బాధితురాలనే అరుస్తూ తెల్ల కాగితం మీద ఆమెతో బలవంతంగా సంతకం ఎలా చేయించారు అని ఇదెక్కడ న్యాయం అంటూ నంది విజయలక్ష్మి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. దళిత మహిళను దూషించిన, వాళ్ళ ఇళ్లకు వెళ్లి నానాభూతులు తిట్టి అవమానించిన ఏ చర్యలు ఉండవా అని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. బలవంతంగా సంతకం పట్టి దళిత మహిళలను వడ్డీ వ్యాపారం పేరుతో జలగల్లా పీడిస్తూ నానాభూతులతో దూషించి మహిళల క్యారెక్టర్ గురించి నీచంగా మాట్లాడి అవమానించిన టెంకాయల కృష్ణ మరియు అతని భార్య పైన చట్టపరమైన చర్యలు చేపట్టాలని నంది విజయలక్ష్మి డిమాండ్ చేస్తారు. లేని పక్షంలో న్యాయ పోరాటం ద్వారా టెంకాయల కృష్ణకు తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు. స్థానిక మధ్యనగర్లో నివాసం ఉంటున్నటువంటి సుజాత తన ఏదో చిన్న పనులు చేసుకుంటూ జీవనం చేస్తూ ఉంది. గత 3 సంవత్సరాల క్రితం తన కుటుంబ అవసరాల నిమిత్తం టెంకాయల కృష్ణ అనే ఒక వడ్డీ వ్యాపారస్తుని దగ్గర ఆమె 3 లక్షల రూపాయలు అప్పు తీసుకోవడం జరిగింది. దానికి అతను 105 రూపాయల చొప్పున వడ్డీ వసూలు చేస్తూ నెలకు 15,000 రూపాయలు వడ్డీ తీసుకుంటూ గత 3 సంవత్సరాలుగా ఇది జరుగుతూనే ఉంది. కాకపోతే ఆమె కుటుంబ పరిస్థితులు బాగోలేక గత 2-3 నెలల నుంచి ఆమె వడ్డీ కట్టలేదు. ఆ డబ్బుల విషయమే అతను ఫోన్ చేసి ఆమె ఫోన్లో అసభ్యంగా మాట్లాడమే కాకుండా ఆమె పరిస్థితి బాగోలేదు, నేను ఒక 2-3 నెలల్లో మీకు ఇక వడ్డీ కడతానని చెప్పినా కూడా వినకుండా ఆమె తన అక్కను చూడడానికి శ్రీరామ్నగర్కి వెళ్తే అక్కడ ఇంటి దగ్గరికి వచ్చి టెంకాయల కృష్ణ అతని భార్య ఒక దళిత మహిళ ఆమె ఇష్టం వచ్చినట్టు నానా బూతులు తిట్టి వల్గర్గా ఆ కాలనీలో వాళ్ళ మర్యాదను తీస్తూ మాట్లాడడమే కాకుండా 105 రూపాయల వడ్డీ చొప్పున పేదల రక్తం తాగుతూ ఇతను ఈరోజు మహిళలని చూడకుండా వాళ్ళని అసభ్యంగా మాట్లాడి దూషిస్తే ఆమె స్టేషన్కి వెళ్ళి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ను పట్టించుకోకుండా పోలీసులు ఆమె తీసుకున్నటువంటి 3 లక్షల రూపాయలు ఆ డబ్బుల పంచాయతీ చేయడం ఇది పోలీస్ స్టేషన్లో ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీ స్టేషన్లోకి బాధితులు వచ్చేది వాళ్ళ అప్పులు ఉన్నాయని రావడం లేదు. వాళ్ళకు సమస్య వచ్చిందనో, వాళ్ళకి ఇబ్బంది కలిగిందనో, వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడానికి పోలీస్ స్టేషన్లోకి వస్తే వాళ్ళ సమస్యను పక్కన పెట్టేసి మీరు సివిల్ సెటిల్మెంట్లు, పంచాయతీలు, డబ్బుల పంచాయతీలు చేస్తూ ఉన్నారు. మీకున్న అధికారం ఏంటి? పంచాయతీలు చేయడానికే మీకు ఉద్యోగాలు ఇచ్చింది, బాధిత మహిళలకు న్యాయం చేయడానిక.
ఈరోజు ఆయన అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఈరోజు 105 రూపాయల చొప్పున వడ్డీ వసూలు చేస్తున్నాడు అని బాధిత మహిళ చెప్తా ఉంటే దాని మీద మీరు చర్యలు తీసుకోలేరు. అతనికి ఏం రైట్ ఉంది 105 రూపాయలు చొప్పున వడ్డీలు వసూలు చేయడానికి? నువ్వు వడ్డీకి ఇచ్చినావు, వడ్డీ దగ్గర డబ్బులు వసూలు చేసుకునే ప్రాసెస్ చేయాలి, కానీ ఇళ్ళ దగ్గర పోయి మహిళల్ని అసభ్యంగా మాట్లాడుతూ కులాల పేరుతో దూషిస్తూ వాళ్ళని తిడుతూ వాళ్ళకు డబ్బులు ఇచ్చినో తెలియదా వాళ్ళు ఏ కులం వస్తున్నా అనేది? దీని మీద కానీ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆమె ఇష్యూ మీద కంప్లైంట్ కాకపోతే దీన్ని ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి దీన్ని పోరాటం రూపంలో తీసుకురావాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా పోలీస్ వాళ్ళు మీ స్టేషన్లోకి వచ్చే మహిళల సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచించి వాళ్ళకు న్యాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.